ఆలోచన, ఆలోచన విధానంలో మార్పులు, చైనా ప్లస్ వన్ కంట్రీ అనే విధంగా. ఎందుకంటే సౌత్ కొరియా నుంచి మొదలెడితే యుఎస్ వరకు గతంలో వాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన చైనా మీదనే ఉత్పత్తులకు ఆధారపడేది. కానీ కోవిడ్ తర్వాత వచ్చిన పరిణామాలు, మార్పులు, అనుమానాలు చైనా కాకుండా ఇతర దేశాలలో కూడా పరిశ్రమలు నెలకొల్పాలి, ఆ పరిశ్రమల దగ్గర మా ఉత్పత్తులు, మాకు అవసరమైన వస్తువు ఉత్పత్తి అక్కడ జరగాలి అని ఈరోజు ఇతర దేశాలు ఆలోచన చేస్తున్నాయి. ఆ దేశాలన్నీ కూడా నేను ఈ మధ్యకాలంలో నేను శ్రీధర్ బాబు గారు యుఎస్, సౌత్ కొరియా, చాలా దేశాల పెట్టుబడుల గురించి మేము మాట్లాడినాం, పారిశ్రామికవేత్తలను కలిసినాం. వాళ్ళ ఆలోచన ఒక్కటే, చైనాకు ప్రత్యామ్నాయంగా ఉన్న దేశంలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటున్నారు. నేను వాళ్ళకి చెప్పిన చైనాకు ప్రత్యామ్నాయంగా భారతదేశం, భారతదేశంలో ప్రత్యామ్నాయం తెలంగాణ, చైనా ప్లస్ వన్ కంట్రీ అంటే దట్ ఈజ్ మై తెలంగాణ, తెలంగాణలో మీరు పెట్టుబడులు పెట్టండి, తెలంగాణలో పరిశ్రమలు ప్రోత్సహించే బాధ్యత మాది అని చెప్పడమే కాకుండా ఈరోజు ఫ్యూచర్ సిటీని డిజైన్ చేసినాము, అక్కడ లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఫార్మా, రకరకాల పరిశ్రమలు, దానికి సంబంధించిన ఏర్పాట్లను అన్నిటిని కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి విధి విధానాలను ఖరీదారు చేసినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరిలాగా ఉంది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు మన అభివృద్ధికి ఎందుకో ఎంతో సహకరించింది. ఔటర్ రింగ్ రోడ్కు ప్యారలల్గా రీజనల్ రింగ్ రోడ్ని ఇవాళ డెవలప్ చేయాలనుకుంటున్నాం. రీజనల్ రింగ్ రోడ్ని ప్రణాళికలు సిద్ధం చేసినాం. రీజనల్ రింగ్ రోడ్తో పాటు ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ రేడియల్ రోడ్స్ను డిజైన్ చేస్తున్నాము. తద్వారా లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములను, పరిశ్రమలను నెలకొల్పడానికి, ఉత్పత్తులు పెంచడానికి ఉపయోగపడే విధంగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నాయి. ఆనాడు హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య వచ్చినప్పుడు కృష్ణా గోదావరి జలాలను తరలించింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో మెట్రోను నిర్మించింది. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ మెట్రోను విస్తరించదలుచుకున్నాం, తాగునీటి సమస్యల్ని పరిష్కరించదలుచుకున్నాం, పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తును, నీటి సరఫరాను చేయదలుచుకున్నాం, పరిశ్రమలకు అవసరమైన భూములను కేటాయించదలుచుకున్నాం. ఆ భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులను, భాగస్వాములను చేయదలుచుకున్నాం. ఇవాళ మూసి అంటే మురికి కూపం కాదు, మూసి అంటే ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన ప్రాంతంగా డెవలప్ చేయాలని మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చినాం. దానికోసం కూడా అంతర్జాతీయ కన్సల్టెంట్స్ను అపాయింట్ చేసినాం. తొందరలోనే హడ్సన్ రివర్ అమెరికాలో ఉన్నట్టుగా, థేమ్ రివర్ లండన్లో ఉన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మూసి రివర్ను డెవలప్ చేసి ప్రపంచంలో పర్యాటకులందరూ కూడా వచ్చి మూసిని చూసే విధంగా, మూసి అంటే ఒక అద్భుతం, మ్యాన్మేడ్ వండర్ అనే విధంగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నది. ఇన్ని ఆలోచనలతోని రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాం, కష్టపడుతున్నాం. మేమందరం కూడా ఈరోజు కష్టపడుతున్నాం. కొందరికి అనుభవం ఉంది, కొందరికి అనుభవం లేకపోయినా కష్టపడాలన్న ఆలోచన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఆకాంక్ష మాకున్నది. మీరందరూ పెట్టుబడులు పెట్టండి, మీకు అవసరమైన అన్ని సహకారాలు మా ప్రభుత్వం అందిస్తుంది. ఈ ప్రభుత్వం ప్రజాపాలనను అందిస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని కలవచ్చు. ఈ ప్రభుత్వం గడీల మధ్యన లేదు, ఈ ప్రభుత్వం ప్రజల మధ్యన ఉంది. ఈ ప్రభుత్వ కార్యాలయాల దర్వాజలు బార్లా తెరిచి ఉన్నాయి.